రత్నాలమ్మ వరహాలమ్మ. ఇది 1948 మార్చి సంచికలో నుంచి. అనంగనంగా ఒక అడవి. ఆ అడవి నిండా రకరకాల చెట్లు. వాటిలో ఒక చెట్టు మీద పిచ్చికమ్మ పిచ్చికయ్య గూడు కట్టుకుని ఉంటున్నారు. పిచ్చికమ్మకి 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మగపిల్లలన్నిటికీ పెళ్ళిళ్ళు అయినాయి. పిచ్చికమ్మకి పిచ్చికయ్యకి మగపిల్లల మీద కంటే ఆడపిల్లల మీదనే ఎక్కువ ఇష్టంగా ఉండేది. పుట్టుకతోనే అన్నీ చాలా అందంగా పుట్టాయి. వాటి అందాలకు తగినట్లుగానే పెద్దపిల్లకి వరహాలమ్మ అని, చిన్నపిల్లకు రత్నాలమ్మ అని పేర్లు పెట్టి ఎంతో ముద్దుగా గారాబంగా పెంచుతుండేది పిచ్చికమ్మ. ఇంట్లో ఇంతమంది అన్నలు వదినలు ఉన్నా మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటితో కలిసిమెలిసి తిరిగేవి కావు. ఇల్లు వదిలి అడవిలోకి పోయి తిరుగుతూ ఉండేవి. రత్నాలమ్మని విడిచి వరహాలమ్మ ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అట్లాగే రత్నాలమ్మ కూడా అక్కని విడిచి ఒక్క నిమిషం ఉండేది కాదు. ఎక్కడికి పోయినా రెండూ కలిసిపోతుండేవి. అట్లా ఉండగా ఒకరోజు మన రత్నాలమ్మ వరహాలమ్మ ఆడుకుంటూ పాడుకుంటూ అడవిలో తిరుగుతూ చాలా దూరం పోయినాయి. అలా పోయి పోయి చివరకు అడవి దాటినాయి. ఆ అడవి పక్కనే ఒక రాజుగారి మేడ ఉంది. మన రత్నాలమ్మ వరహాలమ్మ రాజుగారి తోటలోకి పోయి అక్కడ గంతులేస్తూ ఆడుకుంటున్నాయి. మేడ మీద పచారులు చేస్తున్న రాజు వాటిని చూశాడు. వరహాలమ్మ అందం చూసేసరికి రాజుకి దాన్ని ఎట్లాగైనా పట్టి తెప్పించాలనిపించింది. వెంటనే సేవకుణ్ణి పంపారు వరహాలమ్మని పట్టుకురమ్మని. మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటి ఆనందంలో అవి ఉన్నాయి. సేవకుడు వచ్చి కటెక్కిన వరహాలమ్మని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు. రాజు దాన్ని ముద్దుగా పెంచుతున్నాడు. రత్నాలమ్మ చేసేది లేక ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చి బియ్యం ఏరుతున్న తల్లితో చెప్పింది. ఇది వినగానే పిచ్చికమ్మకి మూర్ఛ వచ్చి పడిపోయింది. రత్నాలమ్మ ఏడుస్తూ అడవిలో పుల్లలు ఏరుతున్న తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పింది. అది వినేసరికి పిచ్చికయ్య కూడా అలాగే తెలివి తప్పి పడిపోయాడు. రత్నాలమ్మ ఏడుస్తూ ఒక నీళ్లగుంటలో ఆడుకుంటున్న అన్నల దగ్గరికి పోయి చెప్పింది. ఇది వినేసరికి వరహాలమ్మ అన్నలు కూడా గుంటలో వాళ్ళు గుంటలోనే తెలివి తప్పి పడిపోయారు. తర్వాత రత్నాలమ్మ వదినల దగ్గరికి వచ్చి చెప్పింది. ఇది వినేసరికి రత్నాలమ్మ వదినలు కూడా మూర్ఛపోయారు. ఇలా అంతా మూర్ఛపోయేసరికి రత్నాలమ్మకు ఏం చేయాలో తెలియలేదు. ఏడుస్తూ కూర్చుంది. కానీ అలా కూర్చుంటే మరి తిండెట్లా? అందుకని రత్నాలమ్మ ఒక టెంకాయ చిప్ప పుచ్చుకుని అడవి దాటి రాజుగారు ఉన్న పట్టణానికి వెళ్ళింది అడుక్కోటానికి. అడుక్కుంటూ పాట పాడుతూ వీధులన్నీ తిరిగింది. ఆ పాట వినేసరికి పట్టణంలో ఉన్నవాళ్లకి జాలి వేసింది. అంతా తలో గుప్పెడి గింజలు తెచ్చి రత్నాలమ్మకు వేశారు. రత్నాలమ్మ అలా అడుక్కుంటూ రాజుగారి మేడ దగ్గరికి కూడా పోయి మేడకి ఎదురుగుండా నించుని వెనకటి మాదిరిగానే మళ్ళీ పాడింది. ఈ పాట మేడలో ఉంటున్న వరహాలమ్మ విన్నది. రత్నాలమ్మ గొంతు వెంటనే పోల్చుకోగలిగింది. వెంటనే ఒక గిద్దలో బియ్యం పోసుకుని రత్నాలమ్మ దగ్గరికి వచ్చింది. వరహాలమ్మని చూడగానే రత్నాలమ్మకు ప్రాణం లేచి వచ్చింది. అమాంతం వరహాలమ్మను పట్టుకుని గూటికి ఒక్క పరుగును వచ్చి చేర్చి ఆడటం పాడటం మొదలుపెట్టింది. రత్నమ్మ పాడగానే పిచ్చికమ్మ లేచి కూర్చుంది. అడవిలో పుల్లలేరుతున్న పిచ్చికయ్య పరుగున గూటికి వచ్చాడు. అన్నలు వదినలు లేచారు. అంతా ఆనందంతో అడవి అంతా మారుమ్రోగేటట్లుగా పాట పాడసాగారు. కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. ఇది ఇవాళ్టి కథ.